భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గుండెపూడి గ్రామాల్లోని జిల్లా పరిషత్ పాఠశాలలో మనవూరు మనబడి కార్యక్రమంలో వైరాణ్య స్వర్గ శాసన సభ్యులు ముఖ్య అతిథిగా పాల్గొని పాఠశాల అభివృద్ధి పనులకు భూమి పూజ నిర్వహించి ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య, జెడ్పీటీసీ కళావతి, ఎంపీపీ సోని, ఎంఈఓ వెంకట్, ఎంపీడీఓ శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. ఇంకొంచెం జరిగింది. ఓకే అన్న, రెండు చేతులు పట్టండి. మన ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రతిరోజు జిల్లాలో, నియోజకవర్గాల్లో, మండలాల్లో ఎక్కడో ఒక చోట ఇటువంటి అభివృద్ది కార్యక్రమాలు నిత్యం మన పేపర్లో చూస్తూనే ఉంటాం. చెక్కులు పంపిణీ కావచ్చు, లేకపోతే ఈ అన్ని రంగాల్లో కూడా పేదల గురించి, సమస్యల గురించి, సమస్య విముక్తం గురించి ప్రతి చోట కూడా మనం డైలీ మన పేపర్లు చూస్తూనే ఉంటాం. నేను చూసాం సర్వీస్ లో ఉన్నప్పుడు కూడా, కానీ వాళ్ళు ఎక్కడ కూడా కనిపించరు. అప్పుడు అసలు సర్పంచ్లు ఎక్కువ కనిపించరు ఆ రోజుల్లో. కానీ ఏంటంటే నేను అనుకున్నాను ఏంటంటే, ఆ ఉద్యోగం కంటే ఈ ఉద్యోగమే బాగా బిజీ అయిందని చెప్పేది అనుకుంటున్నాను. ఒక్కొక్కసారి అది మీకు తెలుసు కూడా, లేకపోతే మరి ప్రజాప్రతి తిరిగే పరిస్థితి కూడా ఉండదు. లోపల ఇంటర్నల్ గా భయం అయితేనే ఉంటుంది, ఎక్కడ గ్యాప్ వచ్చిందా ఏం సంగతి అని చెప్పేస్తుంది. అంటే మన రాష్ట్రం మన చేతికి వచ్చిన తర్వాత దీన్ని మనం డిజైన్ చేసుకోవాలా? మరి ఆ కోణంలో ప్రత్యేక రాష్ట్రం వచ్చిన సందర్భంలో మన రాష్ట్రం ఏమంటే బాగా అప్ అండ్ డౌన్ పరిస్థితులు బాగా లేకుండే, అసమానతలు ఉండేది, కరువులు కావచ్చు, లేకపోతే అన్ని రకరకాల సమస్యలు ఉండేది. అవన్నీ ముందుకు పోవాలని చెప్పేసి అందరూ కూడా ఆలోచించాలా, అందరూ కూడా ప్రయత్నించాలా, ప్రజాప్రతినిధులు అందరూ కూడా. మరి ఒక కేసీఆర్ గారు ఆలోచిస్తే కుదరదు అది. మరి అందరూ కూడా భాగస్వాములు కావాలి. అట్లయితేనే అనుకున్న స్థాయిలో మన తెలంగాణ మనం డిజైన్ చేసుకోగలమని చెప్పేసి ఒక మంచి సంకల్పం అట్లా అందరికి ఉండాల్సిందే. అందుకే అనుకుంటా నేను వాస్తవంగా ఏంటంటే, ఉద్యోగంలో ఆ రోజులో అయితే ఎట్లయితే భయం భక్తి తర్వాత పంచువాలిటీ ఏ విధంగా చేసినామో ఆ ప్రకారంగా చేయాలని చెప్పేసి చేస్తా అని చెప్పేసి కూడా నేను మానసిక సిద్దమయ్యే మరి ఎక్కడొక చోట నిత్య ప్రజల్లో ఉంటూనే ఉంటాను, ఉంటాను కూడా. ఏదైతే ఆనాడు ప్రజలు నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా రంగంలో ఉండి గెలిచాను, మరి ఏ నమ్మకం అయితే ఏ నమ్మకంతో గెలిపించారో ఈ నాయకుల ఆశీర్వాదం కావచ్చు, మీ అందరి ఆశీర్వాదం కావచ్చు, మీ అందరి యొక్క ఆశీర్వాదం ఈరోజు మరి నేను గెలిచి మరి కేసీఆర్ గారి యొక్క అభివృద్ది సంక్షేమ పథకాలు ఆకర్షితున్నాయి. మరి నెక్స్ట్ నేను జాయిన్ అయిపోయి తద్వారా మన నియోజకవర్గానికి కావాల్సిన అభివృద్ది సంక్షేమాలు ప్రతి గడపకు ప్రతి గుడిచకు తీసుకెళ్లే ఉద్దేశంతో నేను జాయిన్ అయినాను. ఆ రోజు నుంచి కూడా మరి నిత్యం మీలో తిరుగుతూనే ఉన్నాను, చేస్తూనే ఉన్నాను శక్తి మేరకు. కానీ దురదృష్టవశాత్తు మనకు సుమారుగా 2 సంవత్సరాల పైచిలకు మనకు కరోనా లాంటి మహమ్మారి మన అందరినీ వేటాడింది.
ప్రభుత్వం కూడా సిక్ అయిపోయింది. లక్షల కోట్ల రూపాయలు దానికి ఖర్చు అయిపోయింది. కాబట్టి మా యొక్క సందర్భంలో అభివృద్ధి మరి ఒక కోణంలో పూర్తి స్థాయిలో జరగలేదని చెప్పేసి నేను మీతో ఒప్పుకుంటాను, షేర్ చేసుకుంటాను. వాస్తవం అది ప్రపంచమే గడగడ గొప్ప విజయం. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ విద్య మీద ఎలాంటి దృష్టి పెట్టే పరిస్థితి లేకుండా ఆ రోజు ఈనాడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో గురుకులాలు అన్ని కులాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలన్నిటి కూడా పెద్దపీట వేసి గురుకులాలు ఇచ్చినట్టు గొప్ప నాయకుడు ఒక కేసీఆర్ గారు ఒకరే. మనం చూసాం గత ప్రభుత్వాలు చాలా వచ్చాయి, ఏ ప్రభుత్వం కూడా విద్య మీద దృష్టి పెట్టి ఆ ప్రాంతాన్ని విద్యలో ముందుకు తీసుకోవాల్సిన లేనటువంటి ప్రభుత్వాలు గతంలో ఉండే. మరి ఈనాడు అన్ని రంగాలను కూడా ముందుకు తీసుకుపోయేటువంటి గొప్ప నాయకుడు మన ప్రీతమ నాయకులు కేసీఆర్ గారు. మరి వారి నాయకత్వంలో మరి నేను ఎమ్మెల్యేగా పనిచేశా, ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేస్తున్నా. ఎంత హుషారుగా గ్రామాల అభివృద్ధి చేయాలి, విద్యని ముందుకు పెట్టాలి, పేదరిక నిర్మూలన కోసం కష్టపడాలి, ఇవన్నీ కూడా భారతదేశం లెక్కలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మన ప్రీతమ నాయకులు కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం.